నమస్తే అన్న, అందరికీ నమస్కారం. 2020 తో పోలిస్తే 2021 లో కువైట్ ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికుల రద్దీ 8% తగ్గినట్లయితే కువైట్ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ప్రకటించడం జరిగింది. విమానాల తరలింపు 5%, ఎయిర్ కార్గో ట్రాఫిక్ 8% పెరిగినట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. 2021 లో కువైట్ ఎయిర్‌పోర్ట్ ద్వారా 35,60,280 మంది ప్రయాణిస్తే 2020 లో 38,75,061 మంది కువైట్ ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణించారని చెప్పి ఏవియేషన్ సేఫ్టీ మరియు ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దుయిజ్ ఆల్ ఉటైబీ గారు అయితే వెల్లడించడం జరిగింది. 2020 లో మనం చూసుకుంటే 18,35,271 మంది కువైట్ కు రావడం జరిగింది. అలాగే 2021 లో 14,58,163 మంది అయితే కువైట్ కు రావడం జరిగింది. అంటే దాదాపు 4,00,000 మంది అయితే కువైట్ కు రాకుండా అయితే నిలిచిపోవడం జరిగింది. 2020 లో 46,062 విమానాలు రాకపోకలు కొనసాగిస్తే 2021 లో 48,257 విమానాలు అయితే రాకపోకలు కొనసాగించడం జరిగింది. 2020 లో మనం చూసుకుంటే 20,39,790 మంది కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది. 2021 లో 21,02,117 మంది అయితే కువైట్ నుంచి బయలుదేరడం జరిగింది. కువైట్ లో మనం చూసుకుంటే వచ్చే వారి సంఖ్య తగ్గడం జరిగింది, వెళ్లే వారి సంఖ్య పెరిగిందని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. రాబోయే రోజుల్లో కువైట్ లో మునపటిలాగానే విమాన రాకపోకలు కొనసాగుతాయని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. కాబట్టి మీ యొక్క ప్రయాణం ఆరోగ్యకరంగా సాగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.